गुड आफ्टरनून एवरीबडी, हाय चिल्ड्रन, हाउ आर यू। तो मैं दर्ती परमाणु अणु रसायन चर्यल पाठ्यांश मन रसायन चर्यल ने रसायन चर्यल अंटे इंदो इन रकल इवी का इंकेमना चर्यल अंश मैं ने दींट बागना मन रसायन चर्यल परमाणु सृष्टि मर नाशन का अनेंश मन चाप्टर ना मन द्रव्य नित्यता नियमा चाप्टर मैं तेजक मैं द्रव्य नित्यता नियम मन के क्रियाजन जनकाल द्रव्यराशि क्रियाजन्य द्रव्यराशि की सामान उषयानी मर अस क्रिया जनकाल क्रिया जिन्याल मारने कदा अंटे पदार्थ रूप मारत इलाक पदार्थ अटे क्रिया जनका मरक रूप मारे मारपने मन रसायन मारपंट वीट मन रसायन चर्यल अंश अट्ना रसायन चर्य नित्य जीवित मन अनेक रसायन चर्य गमनस्ट పాలు పెరుగుగా మారడం, ఆహారం జీర్ణం కావడం, అగ్గిపు కాగితాలు మారడం, దీపాల టపాసులు మారడం, ఇవన్నీ కూడా రసాయన చర్యలకు సంబంధించిన అంశాలు, రసాయన చర్యలు. ఈ రసాయన చర్యలు మనకు బోర్డు మీద కనిపిస్తుండగా నాలుగు రకాలుగా ఉన్నవి. ఒకటి రసాయన సంయోగం, రెండోది రసాయన వియోగం, మూడోది రసాయన స్థానభ్రంశం, నాలుగోది రసాయన ద్వంద్వ వియోగం. రసాయన సంయోగం, వియోగం, స్థానభ్రంశం మరియు ద్వంద్వ వియోగం. ఇవి కాకుండా మనకు ఆక్సీకరణం మరియు క్షయకరణం అనేటువంటి చర్యలు కూడా ఉన్నాయి. ఈ ఆక్సీకరణం క్షయకరణంతో పాటు నిత్య జీవితంలో ఆక్సీకరణ ప్రభావం మనం గమనిస్తూ ఉంటాం. ఇనుము తుప్పుకోవటం, చిలుము పట్టడం అంటూ ఉంటాం. అలాగే చిప్స్ కానీ వాసన రావడం, ముక్కిపోవడం, యాపిల్ కనుక కడిగేసినట్టయితే మనకు ఉదాహరణగా బ్రౌన్ కలర్లో పొర ఏర్పడడం, ఇవన్నీ కూడా నిత్య జీవితంలో ఆక్సీకరణ ప్రభావం అనే అంశాల కింద జరుగుతూ ఉంటాయి. దీంట్లో భాగంగా మనం ఒక్కొక్క రసాయన మార్పు లేదా రసాయన చర్యను వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదటి రసాయన సంయోగం. రసాయన సంయోగం అంటే ఏంది? రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు కలిసి ఒక పదార్థంగా మార్పు చెందడాన్ని రసాయన సంయోగం అంట. ఉదాహరణకు కార్బన్ గాలిలో మండి కార్బన్ డైఆక్సైడ్గా మారుతుంది. ఇది ఎలాంటి మార్పు? ఇది సంయోగం. సంయోగం అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు చెరువులో పలికిన ఒక పదార్థంగా మారడాన్ని రసాయన సంయోగం అంటాం. నిత్య జీవితంలో మనం అనేక రసాయన చర్యలు గమనిస్తూ ఉంటాం. కాగితాలు మండిస్తూ ఉంటాం, లేదా అగ్గిపుల్ల మండిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా దీని కిందకి వస్తాయి, రసాయన సంయోగం కిందకే వస్తాయి. కార్బన్ గాలిలో మండినప్పుడు గాలిలో దేంతో మండుతుంది? ఆక్సిజన్తో మండుతుంది. ఏమిస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది. ఇదొక రసాయన సంయోగ చర్యకు ఉదాహరణ. కార్బన్ గాలిలో మండి కార్బన్ డైఆక్సైడ్ ఇవ్వడం అనేది రసాయన సంయోగానికి ఉదాహరణ. మరొక ఉదాహరణ గమనిస్తే హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ సంయోగం చెంది నీటిని ఇస్తున్నాయి. హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ సంయోగం చెంది నీటిని ఇస్తున్నాయి. ఇది కూడా ఒక రసాయన సంయోగ చర్య. అదే మాదిరిగా మనం మెగ్నీషియం తీగను గాలిలో మండించినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడుతుంది. ఇదొక రసాయన చర్య. మనం దీపాలు పటాసులు కాల్చే సమయంలో రంగురంగుల మిరిమిట్లు కలుపుతూ మెగ్నీషియం తీగలు మండుతూ ఉంటాయి. గాలిలో ఉండేటువంటి ఆక్సిజన్తో సంయోగం చెంది అట మండి ఏమిస్తుంది? మెగ్నీషియం ఆక్సైడ్ ఇస్తుంది. మనం ప్రయోగశాలలో కూడా ఇలాంటి కృత్యాన్ని చూసి ఉంటాం. మెగ్నీషియం తీగ దీని మీద పొర ఏర్పడుతుంది, ఆక్సీకరణ చెందుతుంది. కనుక దీని మీద పొరను ఏం చేయాలి? మనం సాల్ట్ పేపర్తో రుద్దాలి.
సాల్ట్ పేపర్తో రుద్దినప్పుడు మెగ్నీషియం తీగ తలతలా మెరుస్తుంది. ఈ తలతల మెరిసేటువంటి ఈ మెగ్నీషియం తీగను మండించాలి, గాలిలో మండించడం అంట. ఎలా మండుతుంది? ప్రకాశవంతంగా మండుతుంది. ఈ మెగ్నీషియం తీగ అనేది గాలి లోపల ఆక్సిజన్తో సమీపించింది, ఆక్సిజన్ సమక్షంలో ప్రకాశవంతంగా మండుతుంది. మండి ఏమిస్తుంది? మెగ్నీషియం ఆక్సైడ్ ఇస్తుంది. ఇది ఏ విధంగా ఉంటుంది? బూడిదగా ఉంటుంది. ఆ వచ్చేటటువంటి వెలువడేటటువంటి బూడిదను మనం ఏమన్నాం? మెగ్నీషియం ఆక్సైడ్ అన్నాం. మెగ్నీషియం ఆక్సైడ్. ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన చర్యలు, రసాయన సంయోగంకి సంబంధించిన చర్యలు. మనకి ఇక్కడ ఏమర్థం అవుతుంది? రసాయన సంయోగం అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు కలిసి అంటే సంయోగం చెంది ఒక కొత్త పదార్థాన్ని ఇస్తున్నాయి, ఒక కొత్త పదార్థాన్ని ఇస్తున్నాయి. రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు కలిసి ఒక కొత్త పదార్థాన్ని ఇవ్వడాన్ని ఏమంటాం మనం? రసాయన సంయోగం అంటాం. ఈ రసాయన సంయోగంలో ఇదొక పరమాణు, ఇదొక అణువు. పరమాణువులు అణువులు కలవచ్చు, లేదా అణువు అణువు కూడా కలవచ్చు, పరమాణువు అణువు కలవచ్చు. ఇలా పరమాణువులు రెండు లేదా అంతకంటే ఎక్కువ పరమాణువులు లేదా అణువులు కలిసి సంయోగం చెంది కొత్త పదార్థాన్ని ఇస్తున్నాయి. సంయోగ పదార్థాలు, సమ్మేళన. ఇలా ఈ సమ్మేళనాలు ఏర్పడేటువంటి ఈ చర్యను అంటున్నాం రసాయన సంయోగం అంటున్నాం. ఈ చర్యను అంటున్నాం రసాయన సంయోగం అంటున్నాం. అదే మాదిరిగా మనందరం ఇళ్లకు సున్నా వేసుకునేటువంటి క్రమంలో పొడి సున్నాను ఎలా మారుస్తాము? తడి సున్నంగా మారుస్తాం. పొడి సున్నాన్ని నీరు కలిపినట్లయితే ఎలా మారుతుంది? ఇది తడి సున్నంగా మారుతుంది. చూడండి ఒకసారి, కాల్షియం ఆక్సైడ్. కాల్షియం ఆక్సైడ్ అనేది పొడి సున్నం. ఇది ఒక సమ్మేళనం, సంయోగ పదార్థం. ఇక్కడ పరమాణువులు ఉన్నవి, అణువులు ఉన్నవి, అణువులు అణువులు. కానీ ఇక్కడ ఏం చూస్తున్నాం? ఒక సంయోగ పదార్థం తీసుకుంటున్నాం. ఈ సంయోగ పదార్థం దేనితో కలుపుతున్నాం? నీటితో కలుపుతున్నాం. కాల్షియం ఆక్సైడ్ పొడి సున్నం. పొడి సున్నం దేనితో కలుస్తుంది? నీటితో కలుస్తుంది. ఏమొస్తుంది? కాల్షియం హైడ్రాక్సైడ్ తడి సున్నం వస్తుంది. పొడి సున్నము నీటితో కలిసి దేని ఏర్పరుస్తుంది? తడి సున్నాన్ని ఏర్పరుస్తుంది. ఇది ఎలాంటి రకమైన చర్య చెప్పండి పిల్లలు? ఇప్పుడు రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు కలిసి కొత్త పదార్థాన్ని ఏర్పరిచే ప్రక్రియను ఏమంటారు మనము? సంయోగ చర్య అంటాం, రసాయన సంయోగం అంటాం. పొడి సున్నం నీటితో కలిసి తడి సున్నాన్ని ఏర్పరుస్తుంది. ఇది ఎలాంటి రకమైన చర్య? రసాయన సంయోగ చర్య. ఇది మనందరం కూడా గమనిస్తూ ఉంటాం. మనం పొడి సున్నం కొనుకొచ్చుకొని నీటిలో కలిపి గోళకి వేస్తూ ఉంటాం. ఇది రసాయన సంయోగ చర్య. అర్థమైందా పిల్లలు? రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు కలిసి కొత్త పదార్థాన్ని ఏర్పరిచే చర్యనే అంటున్నాం రసాయన సంయోగం అంటున్నాం. ఈ రసాయన చర్య, రసాయన సంయోగం జరిగే క్రమంలో పరమాణువులైనా కలవచ్చు, అణువులైనా కలవచ్చు, లేదా సమ్మేళనాలు లేదా సంయోగ పదార్థాలు కూడా కలిసి కొత్త పదార్థాన్ని ఏర్పరచవచ్చు. ఇది రసాయన చర్యల్లో మొదటిదైనటువంటి రసాయన సంయోగ చర్య. రసాయన సంయోగం, సంయోగం అంటే కలపడం. రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు కలిసి కొత్త పదార్థాన్ని ఏర్పరుస్తున్నాయి. ఇవి కాకుండా ఇంకా అనేకము మనకు చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి. అల్యూమినియం ఆక్సైడ్ అల్యూమినియం గాలిలో మండి అల్యూమినియం ఆక్సైడ్ కూడా ఏర్పరుస్తుంది, లేదా అల్యూమినియం గాలిలో ఉంచినప్పుడు గాలిలో ఉండేటువంటి ఆక్సిజన్తో చేరిన ఉంది అల్యూమినియం ఆక్సైడ్ ఏర్పరుస్తుంది. అల్యూమినియంలో తుప్పు ఏర్పడుతుంది మనకు. అదే మాదిరిగా మనం అందరం గమనిస్తూ ఉంటాం, ఇనుప పదార్థాలు గాలిలో ఉన్నప్పుడు ఐరన్ ఆక్సైడ్ అనేటువంటి ఒక పూత ఏర్పడుతుంది, దాన్ని మనం చిలువ అంటాం. అదే రసాయన పరిభాషలో తుప్పు అంటాం. ఇలా అది కూడా ఒక రసాయన సంయోగ చర్యనే. ఇక రెండో అంశం చూద్దాం, రసాయన వియోగం. సంయోగం అంటే ఏంది? రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు కలిసి కొత్త పదార్థాలు ఏర్పడుతుంది. మరి వియోగం అంటే ఏంది? విడిపోవడం. సంయోగం అంటే కలవడం, వియోగం అంటే విడిపోవడం. అంటే ఒక పదార్థము రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలుగా విడిపోయే ప్రక్రియను అంటున్నాము రసాయన వియోగం అంటున్నాము. రసాయన వియోగం
రెండో అంశం రసాయన వియోగం. రసాయన వియోగం అంటే ఏంది? ఇంతకుముందు సమయోగానికి కరెక్ట్గా ఎలా ఉంటుంది? ఆపోజిట్గా ఉంటుంది. ఎలా ఉంటుంది? వ్యతిరేకంగా ఉంటుంది. అంటే ఇంతకుముందు చెప్పిన పదార్థ మనం రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు కలిసి కొత్త పదార్థాన్ని ఏర్పరుస్తాం అనుకున్నాం కదా. ఇక్కడ కాల్షియం కార్బోనేట్ ఉంది, సున్నాప్రాయ అంటాం దీన్ని మనం. ఈ సున్నాప్రాయాన్ని వేడి చేసినప్పుడు ఎలా మారుతుంది? కాల్షియం ఆక్సైడ్ మరియు కార్బన్ డైఆక్సైడ్గా మారుతుంది. ఒక పదార్థాన్ని వేడి చేస్తే లేదా ఒక పదార్థము రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలుగా విడిపోవడాన్ని అన్నాం రసాయన వియోగము అంటున్నాం. ఒక పదార్థము రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలుగా విడిపోవడాన్ని రసాయన వియోగం. ఉదాహరణ కాల్షియం కార్బోనేట్, ఇది సున్నప్రాయి లేదా చలవరాయి అంటాం దీన్ని మనం. సున్నప్రాయి ఇది పొడి సున్నం. కాల్షియం కార్బోనేట్ వేడి చేసినప్పుడు ట్రయాంగిల్ మార్క్, యారో మార్క్ మీద ట్రయాంగిల్ సింబల్ ఉందంటే వేడి చేస్తున్నట్టు లెక్క. కాల్షియం కార్బోనేట్ వేడి చేస్తే వచ్చింది పొడి సున్నం వచ్చింది, మరి కార్బన్ డైఆక్సైడ్ కూడా వచ్చింది. ఇవి వెళ్ళబడే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ కనుక వాయు రూపంలో ఉంటుంది కనుక అది గాలి లోపల వెళ్ళిపోతుంది. మిగిలిన మనకు పొడి సున్నం కాల్షియం ఆక్సైడ్ మిగులుతుంది. ఇది ఒక రసాయన వియోగ చర్య, ఒక రసాయన వియోగ చర్య. అర్థమవుతుందా పిల్లలు? వియోగం అంటే ఏంది? విడిపోవడం. ఒక పదార్థం రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలుగా విడిపోవడాన్ని ఏమంటారు మనం? రసాయన వియోగ చర్య అంటాం. రసాయన వియోగ చర్య. దీనికి కూడా అనేకం మనకు ఉదాహరణ ఉన్నవి. ఇదే ఎక్స్పెరిమెంట్ మనం ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్గా ఏ విధంగా చేస్తాం అంటే కాల్షియం కార్బోనేట్ తీసుకొని బున్సెన్ బర్నర్ ద్వారా వేడి చేస్తుంటాం, పరిక్షణాలకు తీసుకొని వేడి చేస్తుంటాం. ఆ వేడి చేసే క్రమంలో ఆ పరిక్షణాలకు ఇంకా ఒంటరి ఒక ఒంటి రంధ్రం రబ్బర్ బిడ్డాన్ని బిగించేసి దానికి వాయునాలను అమరుస్తాం. వాయునాలను అమలు చేసి దాన్ని ఆ వాయునాల గుండా వచ్చేటట్టు ఆ వాయువును మనం సబ్యూనిట్లో సేకరిస్తూ ఉంటాం. ఈ విధంగా మనం ఏదైనా ఒక పరిక్షణాలకు చదరాత్రి ముక్క తీసుకుంటాం. చదరాత్రి ముక్క తీసుకుందని సారాయి దీపం లేదా బున్సెన్ బర్నర్తో వేడి చేస్తున్నాం. వేడి చేసే క్రమంలో దీనికి ఒక ఒంటి రంధ్రం రబ్బర్ బిడ అమర్ చేసి ఈ విధంగా రబ్బర్ బిడ అమరుస్తాం. ఈ విధంగా అమర్చిన తర్వాత దీని చేస్తే మనకు వాయురూపంలో ఉన్నటువంటి దీని ఈ చలరాతి ముక్కలు కాల్షియం కార్బోనేట్. ఇది ఈ కాల్షియం కార్బోనేట్ మనం బున్సెన్ బర్నర్ ద్వారా సారాయి దీపం ద్వారా వేడి చేసే క్రమంలో ఇదంతా కార్బన్ డైఆక్సైడ్ మరియు కాల్షియం ఆక్సైడ్గా మారుతుంది. వెలువడే కాల్షియం ఆక్సైడ్ ఏ విధంగా వస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ ఏ విధంగా వస్తుంది? వాయునాలం ద్వారా బయటకు వస్తుంది. ఈ బయటకు వచ్చేటువంటి వాయునాలం ముందు మండుతున్న అటువంటి అగ్నిపుల్లంగా ఉంచినట్లయితే ఇది ఆరిపోవడం గమనించవచ్చు. అంటే దీని ద్వారా ఏమొస్తుంది మనకు? కార్బన్ డైఆక్సైడ్ వాయు వస్తుంది. ఇది మనకు ప్రయోగశాల కృత్యంలో ఉంది. కృత్యము 4 టెక్స్ట్ బుక్లో కృత్యం 4 పేజీ నెంబర్ 119 పేజీ నెంబర్లో కృత్యం 4లో ఉందన్నమాట. ఇక్కడ ఏం చేస్తున్నాం? ఒక పరీక్షణాలుగా తీసుకున్నాం, దీనికి ఒక స్టాండ్ కమర్ చేసి పరీక్షణాలకులో కాల్షియం కార్బోనేట్ చలవరాతి ముక్కలు తీసుకున్నాం. దీన్ని బున్సెన్ బర్నర్ కానీ లేదా సారాయి దీపంతో వేడి చేస్తున్నాం. వేడి చేసే క్రమం కంటే ముందుగానే దీనికి ఒక రబ్బర్ బిడ్డ అమలు చేసి ఒక వాయునాలను అమరుస్తున్నాం. ఈ వాయునాలు అమర్చిన తర్వాత ఈ బున్సెన్ బర్నర్ ద్వారా వేడి చేసినప్పుడు కాల్షియం కార్బోనేట్ ఏ విధంగా విడిపోతుంది? కాల్షియం ఆక్సైడ్ మరియు కార్బన్ డైఆక్సైడ్గా విడిపోతుంది. ఈ వెలుపల కాల్షియం ఆక్సైడ్ ఏ విధంగా వస్తుంది? వాయునాలను గుండా బయటకు వస్తుంది. ఈ బయటకు వచ్చే చివరిలో మనం మండుతున్నటువంటి అగ్గిపుల్లంగా ఉంచినట్లయితే ఆరిపోవడం గమనించవచ్చు. ఏ వాయువుకు ఆరిపివేసే గుణం ఉంటుంది మంటను?
కార్బన్ డైఆక్సైడ్ వారికి మాత్రమే మంటను ఆర్పివేసేటువంటి గుణం ఉంటుంది. అంటే ఈ చర్య ద్వారా ఈ ప్రయోగశాల కృత్యం ద్వారా మనం ఏమి గమనించవచ్చు, సున్నా పాయింట్ లేదా చలవరాతి ముక్కలు ఇంకా వేడి చేసినట్టు అయితే పొడి సున్నం మరియు కార్బన్ డైఆక్సైడ్గా విడిపోతుంది. దీనికి ఉదాహరణ ఇది రసాయన వియోగ చర్యకు ఉదాహరణ, రసాయన వియోగ చర్యకు ఉదాహరణ. అదే మాదిరిగా మరొక ఎగ్జాంపుల్ చూద్దామే, మనకు లెడ్ నైట్రేట్ పీబీ ఫార్ములా చెప్పండి, PbNO3 టేకన్ టు. దీన్ని మనం వేడియేషన్ అయితే ఏ విధంగా మారుతుంది, లెడ్ ఆక్సైడ్గా మారుతుంది మరియు నైట్రోజన్ డైఆక్సైడ్గా మారుతుంది ప్లస్ ఆక్సిజన్గా మారుతుంది. ఇదొక మరొక ఉదాహరణ, లెడ్ నైట్రేట్ PbNO3 టేకన్ టు. దీన్ని కనుక మనం వేడియేసినట్లయితే ఏ విధంగా మారుతుంది, లెడ్ ఆక్సైడ్ ఇస్తుంది, నైట్రోజన్ డైఆక్సైడ్ ఇస్తుంది, దీంతో పాటు ఆక్సిజన్ కూడా ఈ చర్యలో వెలువడుతుంది. ఇది కూడా దీనికి ఉదాహరణ, రసాయన వియోగ చర్యకే ఉదాహరణ. అర్థమవుతుందా పిల్లలు? రసాయన చర్య వియోగం అంటే ఏంది, ఏదైనా ఒక పదార్థం రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలుగా విడిపోవడాన్ని ఏమంటారు మనం, రసాయన వియోగం అంటాం. మరొక ఎగ్జాంపుల్ చూద్దామే, మనం నీటి విద్యుత్ విశ్లేషణ అనేటువంటి అంశాన్ని వినే ఉంటాం. నీటి విద్యుత్ విశ్లేషణ మూడవ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ నీటి విద్యుత్ విశ్లేషణలో నీరు H2 ఏ విధంగా విడిపోతుంది, విద్యుత్ విశ్లేషణ అంటే కొంత విద్యుత్తును వినియోగించుకొని హైడ్రోజన్గా మరియు ఆక్సిజన్గా విడిపోతుంది. విద్యుత్ వియోగ చర్య అంటాం దీని మనం, అంటే ఇక్కడ విద్యుత్తును ఉపయోగించుకుంటుంది కనుక, విద్యుత్ ఉన్నప్పుడే చర్య జరుగుతుంది కనుక నీటిని విద్యుత్ విశ్లేషణ చేస్తే హైడ్రోజన్ మరియు ఆక్సిజన్గా విడిపోతుంది. ఇలాంటి చర్యను రసాయన వియోగ చర్య అనవచ్చు. దీనికి మనం ప్రయోగశాల కృత్యంలో ఏం చేస్తూ ఉన్నాం అంటే, ఒక బీకర్ తీసుకుంటున్నాం, బీకర్ యొక్క అడుగు భాగంలో రెండు ఎలక్ట్రోడ్ల మాదిరిగా అంటే సీలలు అమర్చుతున్నాం. ఈ విధంగా నేను సీలలు అమర్చుతున్నాం. వీటిపైన పరీక్షణాలకు బోర్లు ఇచ్చేసి క్యాథోడు, యానోడ్. ఇవి ఈ నేల్స్ ఎలా పనిచేస్తాయి, ఎలక్ట్రోడ్లుగా పనిచేస్తాయి. దీని లోపల అన్నీ కూడా ఏమున్నవి, అంత ఏముంది, నీరుంది. దీని లోపల అంతా కూడా ఏముంది, నీరుంది. ఈ ఎలక్ట్రోడ్లు మనం విద్యుత్తుగంగా కలిపినట్లయితే ఈ నీరు అనేది, దీనికి ఇంకేం కలపాలి, రెండు లేదా మూడు చుక్కల SCl కలపాల్సి వస్తుంది, గ్రాఫైట్ కడ్డి మరియు H2SO4 కలపాలి. ఒక బీకర్ తీసుకుంటున్నాం, బీకర్లో కొంత నీటిని తీసుకొని నీటి కంటే ముందే మనం ఏం చేస్తున్నాం, రెండు ఎలక్ట్రోడ్లు అమర్చుతున్నాం. ఎలక్ట్రోడ్ అంటే మరి ఏటి కావు, కార్బన్ కడ్డీలు లేదా నేల్స్ సీలలు, ఇనుప మేకులు. ఆ మేకులు ఈ విధంగా అమర్చుకుని వాటి పైభాగాన పరీక్షణాలకు బోర్లు ఇస్తున్నాం. బోర్లు ఇచ్చేసి మనకు వీలైతే ఆ పాత సెల్లులో దొరికినటువంటి కార్బన్ రాడ్లు కూడా తీసుకోవచ్చు, లేదా ఆల్ అవుట్ లాంటి పరికరాల్లో ఉన్నటువంటి కార్బన్ రాడ్లు కూడా తీసుకోవచ్చు, లేదా మేకులు కూడా తీసుకోవచ్చు. ఈ మేకుల మీద కానీ లేదా కార్బన్ రాడ్ల మీద కానీ మనం పరీక్షణాలకు బోర్లింగ్ చేసి ఈ విధంగా దీంట్లో కొంత నీటిని తీసుకొని దీన్ని ఆమ్లీకృతం చేయాలి. ఆమ్లీకృతం అంటే దానికి రెండు లేదా మూడు చుక్కల గాఢ సల్ఫ్యూరిక్ కార్బన్ కలపాలి. కలిపిన దాన్ని మనం దీన్ని విద్యుత్ విశ్లేషణ విద్యుత్ కుక్కగా కనెక్ట్ చేసినప్పుడు ఈ పరీక్షణాళికలో కొంత
దీంట్లో ఉన్నటువంటి నీరు కొంత కిందికి రావడం గమనించవచ్చు, కొంత కిందికి రావడం గమనించవచ్చు. ఈ పరీక్షణాలికలో ఈ చర్య జరిగిన తర్వాత ఈ పరీక్షణాలిక తీసి ఈ విధంగా మనం మన మామూలుగా యథాస్థానంలో యథావిధిగా తిప్పేసి దీని మీద మండుతున్నటువంటి పుల్లంకా ఉంచినట్లయితే ఒకటేమో ప్రకాశవంతంగా మండుతుంది, ఒకటేమో ప్రకాశవంతంగా మండుతుంది, ఒకటేమో తప్పని శబ్దంతో ఆరిపోతుంది. తక్కువ వాయువు ఉన్నది అంటే దీంట్లో నీరు ఎక్కువ భాగం, తక్కువ వాయువు ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ తక్కువ భాగం ఉంది, ఇక్కడ ఇక్కడేమో ఎక్కువ భాగం ఉంది. వాయువు ఎక్కువ భాగం ఉన్నటువంటి వాయువు కలిగి ఉన్నటువంటి పరిసరానికి ఏమో హైడ్రోజన్కు సంబంధించింది, తక్కువ పరిమాణంలో వాయువు కలిగి ఉన్నటువంటి పరిసరానికినేమో ఆక్సిజన్కి సంబంధించింది. ఎలా చెప్పగలుగుతున్నాము, మండుతున్న పుల్లను ప్రకాశవంతంగా మండించేది ఆక్సిజన్ వాయువు, మండుతున్న పుల్లను తప్పని శబ్దంతో ఆర్పివేసే వాయువు హైడ్రోజన్. ఇది నీటి విద్యుత్ విశ్లేషణ, విద్యుత్ను వినియోగించుకుని జరుగుతుంది కనుక దీన్ని విద్యుత్ విశ్లేషణ విద్యుత్ వినియోగ చర్య అంట. నీరు ఏ విధంగా విడిపోతుంది, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్గా విడిపోతుంది. ఎలా టెస్ట్ చేస్తామంటే ఈ ప్రయోగశాల పూర్తి ఉందని మనం టెస్ట్ చేస్తాం. ఈ విధంగా మనం పరీక్షణాలకు బోర్లిచ్చుకున్న తర్వాత కొద్దిసేపటికి ఈ పరీక్షణాలకు యథాస్థానాన్ని తీసుకుని ఇమ్మీడియట్గా మండుతున్న పుల్లంక పరీక్షణాలకు మూతి దగ్గర కనుక ఉంచినట్లయితే ఒకటేమో తప్పని శబ్దంతో ఆరిపోతుంది, రెండోగా ప్రకాశవంతంగా మండుతుంది. ఏది తప్పని శబ్దంతో ఆరిపోతుంది, ఏ పరీక్షణాలికలో కనుక ఎక్కువ వాయువు ఉందో ఆ పరీక్షణాలికలో ఉన్నటువంటి వాయువు మండుతున్న పుల్లను తప్పని శబ్దంతో ఆరిపివేస్తుంది, అంటే ఆ వాయువు హైడ్రోజన్ వాయువు. ఏ పరీక్షణాలికలో కనుక వాయువు తక్కువ ఉందో ఆ పరీక్షణాలిక మూతి దగ్గర మండుతున్న పుల్ల కనుక ఉంచినట్లయితే అది ప్రకాశవంతంగా మండుతుంది, అది హైడ్రోజన్ కలిగి ఉన్నటువంటి వాయువు. ఇది హైడ్రోజన్గా విడిపోతుంది, ఆక్సిజన్గా విడిపోతుంది. ఎప్పుడు నీటిని మనం విద్యుత్ విశ్లేషణ ప్రక్రియకు గురి చేసినప్పుడు. ఇది నీటి విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ, ఇది కూడా ఒక రసాయన వినియోగ చర్యనే మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. సిల్వర్ బ్రోమైడ్ కనుక మనం ఏ రంగులో ఉంటుంది సిల్వర్ బ్రోమైడు? సిల్వర్ అంటే ఈ సిల్వర్ బ్రోమైడ్ను ఒక పరీక్షలకలో తీసుకుని రంగును గమనించాలి. మనం దీంట్లో సిల్వర్ బ్రోమైడ్ తీసుకున్నాం, దీన్ని కాసేపు ఎండలో పెట్టేసి రంగును గమనించాలి. రంగు ఏమవుతుంది, ఆ పసుపచ్చ లేత పసుపచ్చ రంగులో ఉండేటువంటి సిల్వర్ బ్రోమైడ్ కొద్దిసేపు తర్వాత రంగు మారిపోతుంది. ఏ విధంగా అవుతుంది, సూర్యకాంతి సమక్షంలో ఉన్నప్పుడు బూడిద రంగులోకి మారిపోతుంది. ఇది లేత పసుపు రంగులో ఉన్నటువంటి సిల్వర్ బ్రోమైడ్ ఏ విధంగా మారిపోతుంది, బూడిద రంగులోకి మారిపోతుంది. అంటే ఎలా విడిపోయింది, సిల్వర్గా విడిపోయింది మరియు బ్రోమిడ్గా విడిపోయింది. ఇది ఒక రసాయన వినియోగ చర్య. లేత పసుపు రంగులో ఉన్నటువంటి సిల్వర్ బ్రోమైడ్ను ఒక పరీక్ష ఒక వాచ్ గ్లాస్లో తీసుకొని సూర్యరశ్మి సమక్షంలో కనుక ఉంచినట్లయితే, అంటే సూర్యకిరణాలు పడే విధంగా అమర్చుకున్నట్లయితే లేత పసుపు రంగులో ఉన్నటువంటి ఈ సిల్వర్ బ్రోమైడ్ యొక్క రంగు క్రమక్రమంగా మారడం గమనించవచ్చు. మరి ఏ విధంగా మారుతుంది, బూడిద రంగులోకి మారిపోతుంది. అంటే దాంట్లో మిగిలిన పదార్థం ఏంది, సిల్వర్ వెండి ఏ రంగులోకి మారుతుంది, బూడిద రంగులోకి మారుతుంది. మరి ఎలాంటి చర్యలు అంటాం మనం, కాంతి రసాయన చర్యలు అంటాం. ఇందాక చర్యలేమో విద్యుత్ రసాయన చర్యలు, ఇప్పుడు ఏంది కాంతి రసాయన చర్యలు. అంటే ఈ చర్య సూర్యరశ్మి సమక్షంలో మాత్రమే జరుగుతుంది, సూర్యరశ్మి సమక్షంలో మాత్రమే జరుగుతుంది. మరి ఇలాంటి చర్యలు ఏమంటారు మనం, కాంతి వినియోగ చర్యలు, కాంతి రసాయన చర్యలు. రసాయన వినియోగంలో మనం నాలుగు రకాల చర్యలు గమనించాం. కాల్షియం కార్బోనేట్ అనేది కాల్షియం ఆక్సైడ్గా మరియు కార్బన్ డైఆక్సైడ్గా విడిపోతుంది. రెండోది లెడ్ నైట్రేట్ అనేది లెడ్ ఆక్సైడ్గా నైట్రోజన్ డైఆక్సైడ్గా ఆక్సిజన్గా విడిపోతుంది. ఇందాక మూడో ఎగ్జాంపుల్లో మనం ఏం గమనించాం, నీరు విద్యుత్ విశ్లేషణకు గురి చేసినప్పుడు నీరు
హైడ్రోజన్ వాయువుగా ఆక్సిజన్ వాయువుగా విడిపోతుంది. ఎప్పుడు అది విద్యుత్ వినియోగించుకుని చర్య జరుగుతుంది. నాలుగవది సిల్వర్ బ్రోమైడ్ ఈ విధంగా మారుతుంది, సిల్వర్గా మరియు ఆ బ్రోమైడ్గా మారుతుంది, బ్రోమిన్గా మారుతుంది. ఏర్పడే పదార్థం ఏ రంగులో ఉంటుంది? బూడిద రంగులో ఉంటుంది. మరి ఇది ఎలా ఉంటుంది? ఇది వాయు రూపంలో పైకి వెళ్ళిపోతుంది కనుక మిగిలేది మనకు వాచ్ గ్లాస్లో మిగిలినది బూడిద రంగులో ఉన్నటువంటి సిల్వర్. ఇది సూర్యరశ్మి సమక్షంలో మాత్రమే జరుగుతుంది కనుక దీన్ని ఏమంటారు మనం? కాంతి వినియోగ చర్యలు, కాంతి వినియోగ చర్యలు. ఇవన్నీ కూడా మనకు ఉష్ణ వినియోగ చర్యలు అంటాం. అంటే ఉష్ణాన్ని వినియోగించుకోవచ్చు, వేడిని వినియోగించుకోవచ్చు, లేదా సూర్యరశ్మిని వినియోగించుకోవచ్చు, లేదా కాంతిని వినియోగించుకోవచ్చు. ఉష్ణ రసాయన చర్యలు, ఉష్ణ వినియోగ రసాయన చర్యలు. ఉష్ణ రసాయన చర్యలు అంటే ఏంటి? ఒకటేమో వేడిని ఉపయోగించుకుంది, వేడి చేస్తున్నాం. లెడ్ నైట్రేట్ వేడి చేసినప్పుడు కాదు, లేదా కాల్షియం కార్బోనేట్ వేడి చేస్తేనే కాల్షియం ఆక్సైడ్గా మరియు కార్బన్ డైఆక్సైడ్గా మారుతుంది. మనకు సున్నా బట్టీలు అని ఉండేవి, ఇది సున్నా బట్టీల్లో సున్నా ప్రాలు కనుక వేడి చేసినట్లయితే కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా వెళ్ళిపోతుంది, కాల్షియం ఆక్సైడ్ మిగులుతుంది, దాన్ని మనం పొడి సున్నా అంటాం. అంటే వేడి చేస్తేనే చర్య జరుగుతుంది. రెండవది విద్యుత్ వినియోగించుకుంటుంది, నీటిని కనుక విద్యుత్ విశ్లేషణ చేస్తే హైడ్రోజన్ మరియు ఆక్సిజన్గా మారుతుంది. మూడవది ఏంది? కాంతి రసాయన చర్యలు. ఇక్కడ సూర్యకిరణాలు సూర్యరశ్మి సమక్షంలో మాత్రమే చర్య జరుగుతుంది. ఏ విధంగా అనేది మనకు కిరణజన్య సమయక్రియ సూర్యరశ్మి సమక్షంలో మాత్రమే జరుగుతుంది కదా, పిండి పాత్ర తయారు చేసేటువంటి చర్య. ఇక్కడ కూడా ఈ కాంతి సమక్షంలో మాత్రమే చర్య జరుగుతుంది కనుక ఇలాంటి చర్యలు ఏమంటాం మనం? ఉష్ణ వినియోగ చర్యలు లేదా ఉష్ణ రసాయన చర్యలు అంటాం. పిల్లలు అర్థమవుతుందా? రసాయన వియోగం అంటే ఒక పదార్థం రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలుగా విడిపోవడాన్ని రసాయన వియోగం అంటాం. ఇది రెండవ అంశం, రసాయన చర్యలో ఇది రెండవ అంశము. రసాయన సంయోగము, రెండవది రసాయన వియోగము. ఇక మూడో అంశం మనకు రసాయన స్థానభ్రంశం, డిస్ప్లేస్మెంట్. రసాయన స్థానభ్రంశం, మూడవ అంశం రసాయన స్థానభ్రంశం, మూడవ రసాయన చర్య. స్థానభ్రంశం అంటే ఇది ఒక మూలకము లేదా ఒక అయాన్ యొక్క స్థానంలో మరొక మూలకము లేదా మరొక అయాన్ రావడాన్ని స్థానభ్రంశం అంటారు. దీనికి మనకు మంచి ల్యాబొరేటరీ యాక్టివిటీస్ ఉన్నాయి, ప్రయోగశాల కృత్యాలు, మంచి ప్రయోగశాల కృత్యాలు ఉన్నాయి. ఈ రెండు చూద్దాం. ఒక శాంక గుప్పలో జింకు ముక్క తీసుకోవాలి. దీంట్లో అన్ని కూడా మనం ఏం చేస్తున్నాం? జింకు ముక్క తీసుకున్నాం. జింకు ముక్కలు రసాయన స్థానభ్రంశానికి మనకు మంచి చక్కటి ప్రయోగశాల కృత్యాలు ఉన్నవి. సరే, స్కూల్లో చేసేటువంటి ప్రయోగాలు ఇవి. ఒకసారి వాటి గురించి చర్చిద్దామే. ఒక శాంక గుప్పలో జింకు ముక్కలు తీసుకోవాలి. జింకు ముక్కలు తీసుకుని దీనికి చుక్కలు చుక్కలుగా నెమ్మదిగా సజల హైడ్రోక్లోరిక్ అమ్ను కలపాలి. హైడ్రోక్లోరిక్ అమ్ను కలిపే క్రమంలో మనం గ్లవ్ చేసేసుకొని కానీ జాగ్రత్తగా దీన్ని కలుపుతూ ఉండాలి, కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలి. కలుపుగానే ఈ సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలోని జింకు ముక్కలతో చర్య జరిపి ఒక వాయువును బయటికి ఇస్తుంది. ఒక వాయువును మనకు బయటికి ఇస్తుంది. ఆ బయటికి వెళ్ళేటువంటి వాయువు దగ్గర మనం
మండుతున్న అగ్గుపుల్ల కనుక ముంచినట్లయితే అది తప్పని శబ్దంతో ఆరిపోతుంది, కొంచెం పెద్ద స్వరంతో ఆరిపోతుంది, తప్పని శబ్దంతో ఆరిపోతుంది. మరి ఇది ఎలాంటి వాయువు? బయటకు వచ్చేటువంటి వాయువు హైడ్రోజన్, హైడ్రోజన్ వాయువు. మరి ఇదే ఎక్స్పెరిమెంట్ మనం ఈ విధంగా ఈ మండుతున్న పుల్లను కనుక, మండుతున్న పుల్లను కాకుండా ఒక బెలూన్ కనుక అమర్చినట్లయితే ఈ బెలూన్ ఉబ్బడాన్ని మనం గమనించవచ్చు, లావుగా మారడాన్ని గమనించవచ్చు. అంటే దీంట్లోకి ఏ వాయువు వస్తుంది? హైడ్రోజన్ వాయువు వస్తుంది. అంటే ఈ జింక్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో హైడ్రోజన్ యొక్క స్థానాన్ని జింక్ అనేది ఏం చేసింది? స్థానభ్రంశం చెందించింది. ఏం చెందించింది? స్థానభ్రంశం చెందించింది. జింక్ క్లోరైడ్ మరియు హైడ్రోజన్గా మారుతుంది. ఇక్కడ దీని యొక్క స్థానంలో జింక్ వచ్చేసింది, దీని యొక్క స్థానంలో జింక్ వచ్చేసింది. ఒక సంయోగ పదార్థంలో ఒక మూలకం లేదా అయాన్ యొక్క స్థానంలో మరొక మూలకం లేదా అయాన్ రావడాన్ని ఏమంటారు మనం? రసాయన స్థానభ్రంశం అంటాం. ఏదైనా ఒక సంయోగ పదార్థంలో చర్య జరిగే క్రమంలో మూలకం లేదా అయాన్ యొక్క స్థానంలో మరొక మూలకం లేదా అయాన్ దాని యొక్క స్థానాన్ని భర్తీ చేయడాన్ని రసాయన స్థానభ్రంశం అంటాం. ఈ ఎగ్జాంపుల్లో అంటే దానికంటే శరీరాశీలత అధికంగా ఉండేటివి మాత్రమే పార్టిసిపేట్ చేస్తే చేసినట్టు మాత్రమే చర్య జరుగుతుంది. దానికంటే అధికంగా శరీరాశీలత అధికంగా ఉండాలి. ఇక్కడ షార్క్ కుప్పలో జింకు ముక్కలు తీసుకున్నాం. జింకు ముక్కలకు నెమ్మదిగా సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలుపుతూ ఉన్నప్పుడు ఒక వాయువు వెలువడాన్ని మనం గమనించవచ్చు. ఆ వాయువు వెలువడేటువంటి క్రమంలో షార్క్ కుప్ప ముందు దగ్గర మండుతున్న అగ్గుపుల్ల ఇంకా ఉంచినట్లయితే ఇది తప్పని శబ్దంతో ఆరిపోవడం గమనించవచ్చు. మండుతున్నటువంటి పుల్లను తప్పని శబ్దంతో ఆరిపివేసే వాయువు ఏంటంటే హైడ్రోజన్ వాయువు. దీనికి మాత్రమే ఇలాంటి లక్షణం ఉంటుంది. కనుక వెలువడేటువంటి వాయువు ఏంది? హైడ్రోజన్ గ్యాస్. మరి ఇదే ఎక్స్పెరిమెంట్ మండుతున్న పుల్లను కాకుండా ఒక బెలూన్ కనుక అమర్చినట్లయితే ఈ బెలూన్ మనం బల్జెస్ లావు కావడాన్ని మనం గమనించవచ్చు, ఉబ్బడాన్ని మనం గమనించవచ్చు. అంటే ఈ చెరువులో ఏమేర్పడుతుంది? హైడ్రోజన్ వాయువు అనేది ఏర్పడుతుంది. దీన్ని మనం రసాయన సమీకరణ రూపంలో కనుక రాసుకున్నట్లయితే హైడ్రోక్లోరిక్ ఆమ్లం మనం జింకు ముక్కలు కలిపాం. ఈ జింకు ముక్కలకు హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలిపినప్పుడు ఈ హైడ్రోజన్ యొక్క స్థానాన్ని జింక్ అనేది రీప్లేస్ చేస్తుంది, స్థానభ్రంశం చెందిస్తుంది. దీని యొక్క స్థానంలో ఇది వస్తుంది. మరి ఇలాంటి చర్యను అంటాం మనం రసాయన స్థానభ్రంశము అంటున్నాం, రసాయన స్థానభ్రంశము అంటున్నాం. అర్థమైన పిల్లలు, ఇది ఈ వెలువడిన వాయువే, ఈ హైడ్రోజన్ వాయువే ఇలా బెలూన్ ఉబ్బడానికి కారణం. మనం గ్యాస్ బెలూన్ అంటూ ఉంటాం. ఈ గ్యాస్ బెలూన్ అనేది మనం దాన్ని కట్టిన దారాన్ని కనుక వదిలేస్తే గాల్లో పైకి వెళ్ళడానికి మనం గమనించవచ్చు. ఈ హైడ్రోజన్ వాయువుకు మాత్రమే అలాంటి లక్షణం, గాలి కంటే తేలికైంది కనుక పైకి వెళ్తుంది. అలాగే మండుతున్న పొలను తప్పని శబ్దంతో ఆరిపివేసే లక్షణం దీనికే ఉంటుంది. కనుక ఈ చెరువులో వెలువడ్డది ఏంది? హైడ్రోజన్ వాయు. ఈ చర్యలో హైడ్రోజన్ యొక్క స్థానాన్ని జింకు భర్తీ చేసిన కనుక ఇలాంటి చర్యలను మనం రసాయన స్థానభ్రంశము అని అంటారు, రసాయన స్థానభ్రంశం అని అంటారు. అలాంటిదే మరొక ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. మనకు ఇది మనం మన ల్యాబొరేటరీలో చేసేటువంటి చేయవచ్చు, ఇలాంటి సులభమైనటువంటి దీన్ని మనం చేయవచ్చు. ఒకసారి ఏమేమి ఉంటుందో చూద్దాము. ఒక పరీక్షణాలికలో కాపర్ సల్ఫేట్ తీసుకోవాలి. దీని కొత్త నీరు కలపాలి. నీరు కలిపినప్పుడు ఏ విధంగా ఉంటుంది? అది నీలి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ కాపర్ సల్ఫేట్ అనేది నీలి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీనికి మనం మేము ఒక శీలం కనుక అమర్చినప్పుడు ఒక శీలం వేయాలి దీంట్లో. మేక్ అంటే ఏంటిది? ఐరన్. ఇలా వేసి దీనిపైన రబ్బర్ మిడా కూడా అమర్చాలి. ఇలా వేసిన తర్వాత ఈ నీలి ఆకుపచ్చ రంగు అనేది ఎరుపు రంగులోకి మారడం మనం గమనించవచ్చు. అదే మాదిరిగా ఈ మేకు పైన ఒక ఎరుపు పూత ఏర్పడాన్ని కూడా గమనించవచ్చు. మామూలుగా మేకు ఎలాంటి తలతల మెరుస్తూ ఉంటుంది, ఈ తలతల మెరిసేటువంటి ఈ మేకు పైన ఎరుపు పూతను గమనించవచ్చు. అందులో తీసుకున్న ద్రావణం కూడా ఎరుపు రంగులోకి మారిపోతుంది.
అంటే ఇక్కడ చిర ఏం జరిగింది, కాపర్ సల్ఫేట్ అనేది ఇనుముతో చిరనుంది. ఏ రంగా మారింది? ఫెర్రస్ సల్ఫేట్గా మారింది. మరి బయటకు వచ్చేటువంటిది ఏంది? రాగి. బయటకు వచ్చిన పదార్థం ఏంది? రాగి. తీసుకున్న పదార్థం ఏంది? ఇనుము. ఈ ఇనుము మీద పూతగా ఏర్పడుతుంది. ఇలా పూతగా ఏర్పడుతుంది. ఎలాంటి పూత అది? ఎరుపు రంగు పూత. కోటింగ్. ఇక్కడ కాపర్ కంటే ఐరన్ అనేది ఎక్కువ అధిక శరీరతో ఉన్నటువంటి మూలకం కనుక ఈ కాపర్ యొక్క స్థానాన్ని ఇనుము అనేది ఏం చేసింది? రీప్లేస్ చేసింది. రీప్లేస్ చేసింది. ఇనుము అనేది కాపర్ యొక్క స్థానాన్ని రీప్లేస్ చేసింది. అందుకే మనకు రాగి అనేది బయటకు వచ్చింది. వెలుబడి రాగి ఈ శీల మీద ఎలా మారినది? ఎరుపు రంగు పూతగా ఏర్పడింది. అదే మనగా ద్రావణం కూడా ఫెర్రసల్ఫేట్ ఎరుపు రంగులోకి మారిపోయింది. ఇది కూడా ఎలాంటి చర్య? రసాయన స్థావరం చర్య. ఒక సమీప పదార్థంలో ఒక అయాన్ లేదా ఒక మూలకం యొక్క స్థానంలో మరొక మూలకము లేదా అయాన్ ఏర్పడాన్ని భర్తీ చేయడాన్ని రావడాన్ని ఏమంటాం మనం? రసాయన స్థానభ్రంశము అంటున్నాం. ఇందాక మన జింకు ముక్కలపై హైడ్రోక్లోరిక్ అమ్మ చర్య కానీ, కాపర్ సల్ఫేట్లో నిల్వ ఉంచినటువంటి ఇనుము మీద యొక్క శీల కానీ, ఈ రెండు కూడా కృత్యాలు దీనికి సంబంధించినవి, రసాయన స్థావరంశ చర్యలకు సంబంధించినటువంటి అంశాలు. ఇక చివరిగా దీంట్లో రసాయన చర్యలో చివరిగా ఏమున్నవి? రసాయన స్థానం ద్వంద్వ వియోగం. రసాయన ద్వంద్వ వియోగం. నాలుగవది రసాయన ద్వంద్వ వియోగం. ద్వంద్వ వియోగం అంటే వియోగం అంటే అనుకున్నాం ఇందాక మనం విడిపోవడం అనుకున్నాం. ద్వంద్వ అంటే రెండు సార్లు విడిపోవడం, రెండు సమీప పదార్థాలు కూడా విడిపోవడం. వియోగం అంటే ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో ఏది ఒక పదార్థము రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలుగా విడిపోవడానికి మనం ఏమన్నాము? రసాయన వియోగం అన్నాం. ఇక్కడ రెండు సార్లు విడిపోవడం, యాక్చువల్గా రెండు సార్లు విడిపోయి ఒకసారి కాంబినేషన్ జరుగుతుంది, సమయం చెందుతుంది. దీన్ని మనం రసాయన ద్వంద్వ వియోగం అంటాం. దీనికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, లెడ్ నైట్రేట్, లెడ్ నైట్రేట్ ఫార్ములా గుర్తుందా పిల్లలు? PbNO3 టేకన్ టు ప్లస్ పొటాషియం అయోడైడ్. ఈ రెండింటి మనం ఏ విధంగా తీసుకుంటాం? ఒక పరిశ్రమాలికలో 2 గ్రాముల లెడ్ నైట్రేట్ తీసుకుంటాం. తీసుకుని దీనికి 100 మిల్లీలీటర్ నీటిని కలుపుతాం. 100 ml నీటిని కలుపుతాం. ఏ విధంగా ఉంటుంది? అంతా కూడా తెల్లటి ఎలాంటి రంగు లేనటువంటి ద్రావణంగా ఉంటుంది. ఎలాంటి రంగును కలిగి ఉండదు. అదే మాదిరిగా మరొక పరిశ్రమాలకలో కూడా 2 గ్రాముల పొటాషియం అయోడైడ్ తీసుకుంటాం. దీన్ని కూడా 100 మిల్లీలీటర్ నీటిలో కలుపుతాం. ఇది కూడా ఎలాంటి రంగును కలిగి ఉండదు. ఇది కూడా ఎలాంటి రంగును కలిగి ఉండదు. ఈ మొత్తాన్ని మనం 200 కెపాసిటీ లేదా 500 కెపాసిటీ ఉన్నటువంటి షాంకు కుప్పలో నెమ్మదిగా కలుపుతూ ఉంటాం. పరిశ్రమాలకు నెమ్మదిగా పోస్తూ ఉంటాం. వీటి మనం 500 మిల్లీలీటర్ల శాఖకులు నెమ్మదిగా పోస్తూ ఉంటాం. పోసే క్రమంలో మనకు ఒక పచ్చని అవక్షేప పదార్థం ఏర్పడుతుంది. అడుగు భాగాన ఇక్కడ ఎలాంటి వీటి మధ్య చర్య జరిగి పచ్చని అవక్షేపం ఏర్పడుతుంది. ఇక్కడ కొత్త పదం వచ్చింది, అవక్షేపం. ప్రెసిపిటేట్ అంట. అంటే ఏం జరిగింది? లెడ్ నైట్రేట్ పొటాషియం అయోడైడ్తో చిరనుంది. లెడ్ అయోడైడ్గా మరియు పొటాషియం నైట్రేట్గా మారిపోయినవి. పొటాషియం నైట్రేట్గా మారిపోయినవి అంటే ఇక్కడ
లెడ్ యొక్క స్థానంలో పొటాషియం వచ్చింది, నైట్రోజన్ యొక్క స్థానంలో అయోడైడ్ వచ్చింది. ఇది విడిపోయింది, ఈ సమయోగ పదార్థం విడిపోయింది, అందుకే మనం దీన్ని అనుకున్నాము రసాయన ద్వంద్వ వియోగం అన్న, అందుకే మనకు ఏమర్పడది పసుపచ్చని పదార్థం ఏర్పడది, ఇక్కడ ఏర్పడిన అవక్షేపం ఏంది, లెడ్ అయోడైడ్. మరి దీనిపైన ఏముంది అవక్షేపం అంటే ఏందో చూద్దాం. దీనిపైన ఏముంది, పొటాషియం నైట్రేట్ ఉంది. ఈ పసుపచ్చని పదార్థం లెడ్ అయోడైడ్, పైన ద్రావణంగా ఉన్న పదార్థం ఏమంటారు మనం, పొటాషియం నైట్రేట్. అవక్షేపం అంటే ఏంది, ద్రావణంలో కరగని పదార్థాన్ని అవక్షేపం అంటాం. ద్రావణంలో కరగని పదార్థాన్ని లెడ్ నైట్రేట్ పొటాషియం అయోడైడ్తో చెందింది, లెడ్ అయోడైడ్ని మరి పొటాషియం నైట్రేట్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఇవి రెండు ఎలా ఉన్నాయి, ద్రావణాలు ఎలాంటి రంగును కలిగి లేకుండా ద్రావణంగా ఉన్నాయి. ఈ రెండు ద్రావణాలను 500 మిల్లీలీటర్ల కెపాసిటీ ఉన్నటువంటి ఒక శాంఖ కుప్పలో కనుక పోసినట్లయితే, పోసే క్రమంలో మనకు కొత్త పదార్థం ఏర్పడుతుంది. ఇక్కడ రసాయన చర్య జరిగిందనేటువంటి విషయాన్ని ఎలా గమనిస్తాము అంటే, పసుపచ్చ పదార్థం ఏర్పడాలని గమనించవచ్చు. ఈ పసుపచ్చ పదార్థం అడుగు భాగాన్ని చేరుతుంది, పరీక్ష శాంఖ కుప్ప యొక్క అడుగు భాగాన్ని చేరుతుంది. ఏంది అడుగు భాగాన్ని చేరినటువంటి పసుపచ్చని అవక్షేపం ఏంది, లెడ్ అయోడైడ్. దీనిపైన నీరు తేటమారిగా నీరు పైన ఉంటుంది, నీటి యొక్క అడుగు భాగాన అవక్షేపం ఉంటుంది, పై భాగాన మన నీరు తేటమారిగా ఉంటుంది. దీన్ని మనం పొటాషియం నైట్రేట్ అంటాం. ద్రావణంలో కరగని పదార్థాన్ని అవక్షేపం అంటాం, ప్రెసిపిటేట్ అంటాం. మనకు నిత్య జీవితంలో మనం గమనించట్లయితే మజ్జ చేస్తుంటాం, చల్ల పెరును మజ్జ చేసే క్రమంలో చల్ల చేసే క్రమంలో దానికి కొంత నీరు కలుపుతాం. బాగా కలిపిన తర్వాత కొంచెం ఒక 2-3 గంటలు పక్కకు పెట్టినట్లయితే పైనంత నీరు ఉంటుంది, అడుగు బాగా పెరుగు మాదిరిగా ఉంటుంది. అంటే ఆ నీటి లోపల కరగని ఆ పెరుగునేమని ఇక్కడ ఏమంటాం, ఇలాంటి అవక్షేపమని ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం. అంటే ద్రావణంలో కరగని పదార్థాన్ని ఏమనొచ్చు, అవక్షేపమని అనొచ్చు. ఇక్కడ పసుపచ్చ పదార్థం ఏర్పడే పసుపచ్చ పదార్థం లెడ్ అయోడైడ్ అనేది పొటాషియం నైట్రేట్ ద్రావణంలో కరగలేదు, అడుగు భాగాన పేరుకపోయింది. ఏ రంగులో ఉన్నది, పసుపచ్చగా ఉందని మనం సులభంగా గుర్తుపట్టగలేము. ఇలాంటి చర్యలు ఏమంట మనం, రసాయన ద్వంద్వ వియోగం అంట, దీనికి మనకు టెక్స్ట్ బుక్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సోడియం హైడ్రాక్సైడ్ క్షారం, హైడ్రోజన్ క్లోరైడ్ ఆమ్లం, ఇవి రెండు కూడా క్షారము ఆమ్లం, ఈ రెండు కూడా చర్య జరిపి ఏమిస్తే, ఆమ్లాలు క్షారాలు చర్య జరిపి లవణాన్ని మరియు నీటిని ఇస్తాయి, ఇది ఉప్పు లవణం, ఇది నీరు. ఇది కూడా ఎలాంటి చర్య, ఇక్కడ కూడా ద్వంద్వవియోగ చర్య. ఇక్కడ సోడియం యొక్క స్థానంలో హైడ్రోజన్ వస్తుంది, ఈ రెండు కలిపి నీరుగా మారుతాయి. ఎలా మారుతుంది, నీరుగా మారుతుంది. మిగిలిపోయింది సోడియం క్లోరిన్తో చర్య చెప్పి లవణంగా ఏర్పడుతుంది, సోడియం క్లోరైడ్ సాధారణ ఉప్పు. ఇవి మనం సాధారణంగా గమనించేటువంటి ద్వంద్వవియోగ చర్యలు. మరొక ఎగ్జాంపుల్ విధంగా గమనించినట్లయితే సోడియం సల్ఫేట్, నెక్స్ట్ బేరియం క్లోరైడ్ చర్య జరిపి సోడియం క్లోరైడ్ మరియు బేరియం సల్ఫేట్ ఏర్పడుతుంది. ఇది కూడా ఒక ద్వంద్వవియోగ చర్యనే, అర్థమవుతుంది పిల్లలు. ద్వంద్వవియోగం అంటే ఏంది, రెండు సమయోగ పదార్థాలు మొదటి దానిలోని మూలకము లేదా అయాను, రెండవ దానిలోని మూలకము లేదా అయాను కనుక స్థానం కోసం చెందించినట్లయితే ఇలాంటి చర్యలు మనం రసాయన ద్వంద్వవియోగం అంటాం. ఈ యొక్క సోడియం యొక్క స్థానంలో బేరియం వస్తుంది, బేరియం యొక్క స్థానంలో సోడియం వస్తుంది. ఇలా రెండు సార్లు వియోగం చెందేటువంటి, రెండు పదార్థాలు కనుక వియోగం చెందేటువంటి ఈ చర్యను మనం రసాయన ద్వంద్వవియోగం అంటాం, దీనికి మనం ప్రయోగశాల కృత్యంగా లెడ్ నైట్రేట్ మనం పొటాషియం అయోడైడ్ తీసుకుని మంచి ల్యాబొరేటరీ యాక్టివిటీ, బ్రహ్మాండమైనటువంటి ల్యాబొరేటరీ యాక్టివిటీ చేయొచ్చు. మనకు స్పష్టంగా పసుపచ్చ పదార్థం ఏర్పడాలని మనం ప్రయోగశాలలో గమనించవచ్చు. మీరైతే ఈ ప్రయోగం స్కూల్ తెరిచిన తర్వాత ఈ ప్రయోగం చేయండి, మీ యొక్క
ఉపాధ్యాయుల సహాయంతో మనం అందరం కూడా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న యాక్టివిటీని, సింపుల్గా ఉండేటువంటి యాక్టివిటీని చేయొచ్చు. ఇవి రసాయన చర్యల్లో రకాలు. రసాయన చర్యలు అనేది 4 రకాలుగా ఉన్నవి. ఇవి మనం నిత్య జీవితంలో కొన్నిటిని మనం గమనిస్తుంటాం. ఇవి కాకుండా మనకు ఆక్సీకరణము మరియు క్షయకరణ అనేటువంటి చర్యలు కూడా ఉన్నాయి. వాటి కూడా మనం చూద్దాం. ఆక్సీకరణం మరియు క్షయకరణం. ఆక్సీకరణం అంటే ఏంటి, క్షయకరణం అంటే ఏంటి? ఆక్సీకరణం, క్షయకరణం. ఒక రసాయన చర్యలో ఆక్సిజన్ కలపడం, ఒక రసాయన చర్యలో ఆక్సిజన్ కలపడము లేదా హైడ్రోజన్ తొలగించడాన్ని ఆక్సీకరణం అంటాం. ఒక రసాయన చర్యలో ఆక్సిజన్ కలపడాన్ని లేదా హైడ్రోజన్ తొలగించడాన్ని ఆక్సీకరణం అంటాం. సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. కార్బన్ గాలిలో మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది. దీనికి ఏం కార్బన్కి ఏం కలపాం మనం? ఆక్సిజన్ కలపాం. కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడింది. ఈ కార్బన్ ఏం చెందింది? ఆక్సీకరణం చెందింది. ఇలాంటి చర్యని అంటే మనం ఆక్సీకరణ చర్య అంటాం. మరి ఒక చర్యలో హైడ్రోజన్ కలపడాన్ని లేదా ఆక్సిజన్ తొలగించడాన్ని క్షయకరణం అంటాం. ఆక్సిజన్ తొలగించడాన్ని అంటాం క్షయకరణం అంటాం. హైడ్రోజన్ కలపడము లేదా ఆక్సిజన్ తొలగించడాన్ని క్షయకరణము అంటాం. అర్థమవుతుందా పిల్లలు? ఆక్సీకరణం అంటే ఏమో హైడ్రోజన్ ఆక్సిజన్ కలపడము, హైడ్రోజన్ తొలగించడం, దీన్ని ఆక్సీకరణం. క్షయకరణం అంటే ఏంది? హైడ్రోజన్ కలపడము లేదా ఆక్సిజన్ తొలగించడాన్ని క్షయకరణం అని అంటాం. దీనికి ఎగ్జాంపుల్గా మనం క్యూప్రిక్ ఆక్సైడ్ మీద హైడ్రోజన్ వాయువుగా పంపించినట్లయితే దీంట్లో ఉన్నటువంటి ఈ నీటిని, ఈ ఆక్సిజన్, ఈ హైడ్రోజన్ తొలగిస్తుంది. ఆక్సిజన్ తొలగిస్తుంది. ఏర్పడుతుంది మనకు కాపర్ ప్లస్ నీరు ఏర్పడుతుంది. ఇది ఎలాంటి చర్య? క్షయకరణ చర్య. క్యూప్రిక్ ఆక్సైడ్ పై హైడ్రోజన్ వాయువు ఇంకా పంపించినట్లయితే ఈ హైడ్రోజన్ వాయువు ఈ క్యూప్రిక్ ఆక్సైడ్లో ఉన్నటువంటి ఆక్సిజన్ తొలగిస్తుంది. ఆక్సిజన్ తొలగించడానికి ఏమన్నా మనం క్షయకరణం అన్నాం. ఏర్పడింది కాపర్ మరియు నీరు ఏర్పడుతుంది. ఇది క్షయకరణ చర్యకు ఒక మంచి ఉదాహరణ. ఇది ఆక్సీకరణ చర్యకు ఒక మంచి ఉదాహరణ. ఇలా ఇంక ఇవి కాకుండా మన నిత్య జీవితంలో ఇంకా ఏమైనా ఉన్నాయో గమనిద్దాం. మనకు ఇది కూడా మన సింపుల్గా ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్గా చేసుకున్నటువంటి ఒక కృత్యం ఉంది. కృత్యము 11 పేజీ నెంబర్ 124 ఒక పరీక్షాలికలో లేదా చైనా డిష్ సాసర్ మాదిరిగా ఉంది కానీ మనం చైనా డిష్ అంటాం. కప్పు సాసర్ మాదిరిగా ఉంది కానీ చైనా డిష్ అంటాం. దీనిలో కొంత రాగి తీసుకోవాలి. రాగి ఇనుప రజన లెక్క రాగి రజన ఉంటుంది. రాగి చురుము అంటాం. రాగి పొడి ఏ రంగులో ఉంటుంది? రాగి పొడి ఎరుపు రంగులో ఉంటుంది. ఎరుపు రంగులోని మెరుస్తూ ఉంటుంది. ఈ ఎరుపు రంగులో ఉన్నటువంటి రాగి పొడిని చైనా డిష్ వాచ్ గ్లాస్ మాదిరిగా ఉంటుంది, కొద్దిగా పెద్దగా ఉంటుంది. చైనా డిష్ తీసుకుని దీన్ని మనం సారాయి దీపంతో వేడి చేయాలి. ఈ వేడి చేసినట్లయితే ఎరుపు రంగులో ఉన్నటువంటి ఈ కాపర్ రాగి ఏ విధంగా మారుతుంది? గాలిలో మండుతుందట. అంటే నేరుగా మనం మండేట్లు నల్లగా మారుతుంది. ఏ విధంగా మారుతుంది? నల్లగా మారుతుంది. రాగి ఆక్సిజన్తో వచ్చినది కాపర్ ఆక్సైడ్గా మారింది, క్యూప్రిక్ ఆక్సైడ్గా మారింది. కాపర్ ఆక్సిజన్తో వచ్చినది క్యూప్రిక్ ఆక్సైడ్గా మారింది. మనం ఎలా గమనిస్తున్నాము? ఎరుపు రంగులో ఉన్నటువంటి ఈ రాగి
ఏ రంగులోకి మారింది? నలుపు రంగులోకి మారింది. ఇక్కడ చర్య జరిగిందని అర్థం. ఏదైనా ఒక పదార్థానికి ఆక్సిజన్ కలపడానికి ఏమన్నా మనము ఆక్సీకరణ అనం. ఏదైనా ఒక పదార్థానికి ఆక్సిజన్ కలపడానికి మనం ఆక్సీకరణ అని అనం. అదే మాదిరిగా ఇంకొక ప్రయోగం మనం చేయవచ్చు. ఈ ఈ కార్బన్ ఆక్సైడ్ మనం క్షయకరణానికి చేరేది ఒక గాజు గ్లాస్లో గాజు కడ్డీ. ఈ ఏర్పడిన కార్బన్ ఆక్సైడ్ను నలుపు రంగులో ఉన్న కార్బన్ ఆక్సైడ్ను ఈ విధంగా తీసుకొని దీన్ని వేడి చేస్తూ ఇక్కడి నుంచి మనం హైడ్రోజన్ వాయువు పంపిస్తున్నారు. పంపించే క్రమంలో మనకు ఏమేర్పడుతుంది? ఇటువైపు నీటి ఆవిరి వస్తుంది. దాంట్లో మిగిలిపోయినటువంటిది ఏంది? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కాపర్ ఆక్సైడ్ పై హైడ్రోజన్ చర్య వల్ల ఏమేర్పడుతుంది? కాపర్ ఏర్పడుతుంది ప్లస్ నీరు ఏర్పడుతుంది. ఈ నీరు నీటి ఆవిరి బయటకు వస్తుంది కనుక దీంట్లో ఈ చైనా డిష్లో మిగిలిపోయేది ఏంది? రాగి. ఏ రంగులో ఉంటుంది? మళ్ళా ఎరుపు రంగులో ఉంటుంది. నలుపు రంగులో ఉన్నటువంటి నలుపు రంగులో ఉన్న క్యూప్రిక్ ఆక్సైడ్ మీదకి లేదా కాపర్ ఆక్సైడ్ మీదకి హైడ్రోజన్ వాయువుని పంపే క్రమం, హైడ్రోజన్ వాయువు పంపినప్పుడు తిరిగి ఏ రంగులకు మారుతుంది? ఎరుపు రంగులకి మారుతుంది. ఇదేమో ఆక్సీకరణ చర్య, ఇదేమో క్షయకరణ చర్య. ఇదే చర్య క్షయకరణ చర్య. ఇక్కడ ఏం కలిపా మనం? ఆక్సిజన్ కలుపుతున్నాం. చూడండి ఇక్కడ ఏం కలుపుతున్నాం మనం? హైడ్రోజన్ కలుపుతున్నాం. ఇక్కడ ఆక్సిజన్ ఏదైనా కలిసింది, ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ తొలగించింది. హైడ్రోజన్ తొలగి ఆక్సిజన్ తొలగించడం ఇదేమో క్షయకరణ చర్య, ఇదేమో ఆక్సీకరణ చర్య. అర్థమవుతుంది పిల్లలు? ఆక్సీకరణ అంటేది ఆక్సిజన్ కలపడం కానీ హైడ్రోజన్ తొలగించడం కానీ. మరి క్షయకరణ చర్య అంటేది హైడ్రోజన్ కలపడం కానీ ఆక్సిజన్ తొలగించడం కానీ. ఇక్కడ ఆక్సిజన్ తొలగిస్తున్నాం కనుక ఇది ఏ చర్య? క్షయకరణ చర్య. ఇదే చర్య ఆక్సీకరణ చర్య. ఇవి మన నిత్యతలో అనేకం గమనిస్తూ ఉంటాం. ఇంక ఇలాంటి చాలా ఉన్నవి. మనకు లెడ్ ఆక్సైడ్పై కార్బన్ కలపడం కానీ లేదా ఐరన్ ఆక్సైడ్పై కార్బన్ కలపడం కానీ ఆక్సీకరణం మరి క్షయకరణ చర్యలు జరుగుతుంటాయి. ఒక్కోసారి ఈ ఆక్సీకరణం క్షయకరణం రెండు కూడా ఒకటే చర్యలో జరగవచ్చు. అంటే ఆక్సిజన్ కలపబడుతుంది, హైడ్రోజన్ కూడా కలపబడుతుంది. అంటే అలాంటి చర్యలు ఏమంటే మనం ఆక్సీకరణ క్షయకరణ చర్యలు అంటాం, రిడాక్స్ రియాక్షన్ అని అంటాం. ఆక్సీకరణ జరుగుతుంది, అందులోనే క్షయకరణ కూడా జరుగుతుంది. అలాంటి చర్యలు మనం ఆక్సీకరణ క్షయకరణ చర్యలు అంటాం, రిడాక్స్ చర్యలు అంటాం, ఆక్సీ క్షయకరణ చర్యలు అంటాం, రిడాక్స్ రియాక్షన్స్ అని అంటాం. ఇవి మన నిత్య జీవితంలో గమనించే ఆక్సీకరణ క్షయకరణ చర్యలు. ఇక ఈ లెసన్లో ఉన్నటువంటి చివరి అంశం క్షయోచ్ఛేదనం. క్షయకరణం వేరు, క్షయం వేరు. క్షయం అంటే ఏంది? నిత్య జీవితంలో ఆక్సీకరణ ప్రభావం. దీంట్లో మనం క్షయము చెందడం క్షయమంటే ఏంది? క్రమక్రమంగా కోల్పోవడం, ఒకేసారి కాకుండా గ్రాడ్యువల్గా అది ఆ పదార్థం అంతా కూడా తుప్పడము, మా రంగు వాడడం, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి? క్షయము చెందడం వస్తాయి. అంటే దేని కిందకి? ఇది ఆక్సీకరణ ప్రభావం. క్షయం వేరు, క్షయీకరణ వేరు. క్షయం అంటే నెమ్మది నెమ్మదిగా మార్పు రావడం, కుళ్ళిపోవడం, ముక్కిపోవడం, తుప్పడం, ఇవన్నీ కూడా క్షయం. కరోజన్ అంటాం, నిన్న తుప్పట్టం అంటాం. మనం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా తుప్పు అంటాం, తుప్పు పట్టడం. చెప్పండి ఏమేమి తుప్పు పడుతుంటాయి? తుప్పు పట్టడం. పిల్లలు చెప్పండి అర్థమవుతుందో? తుప్పు పట్టడం, తుప్పు పట్టడం అంటే ఏంది? మనం వ్యవసాయ పనులకు ఉపయోగించేటువంటి ఇనుప పదార్థాలన్నీ కూడా వ్యవసాయ పనులు అయిపోయిన తర్వాత మనం ఎక్కడో గాల్లో ఇంట్లో వేస్తుంటాం, వారు బయట ఇక్కడ వేస్తుంటాం. గొడవలు కానీ, గడపలు కానీ, కొడవలు కానీ ఇవి వేస్తుంటాం. అదే మాదిరిగా మన ఇంట్లో కూరగాయలు కోసేవండి,
చేపలు కానీ ఇవన్నీ కూడా స్టీల్ కాకుండా ఐరన్ కూడా కత్తిపీట లాంటి కత్తిపీట లాంటి చేపలు కూడా పక్కకి వేసుకుంటాం కోసిన తర్వాత. అవి ఏమైతే తెల్లారికి ఏమైతే వాటి మీద ఎర్రని పూత ఏర్పడుతుంది. కొడవలి, గడపార, పార, గొడ్డలి ఇలాంటి పాత్రల మీద మనం గమనిస్తే తెల్లటి పూత ఏర్పడుతుంది, ఎర్రటి పూత ఏర్పడుతుంది, ఎర్రటి పూత. ఇది మన భాషలో మన ఏంది ఇది చిలుము. ఇంకా దీన్నే అంటారు మనం తుప్పు అంటున్నాం. మనం గాల్లో ఏమి ఉంచాము? ఐరన్ ఉంచాం. కిటికీలకు ఉండేటువంటి ఈ ఐరన్ కడ్డీలు కానీ, గేట్లకు ఉండేటువంటి ఐరన్ కడ్డీలు కానీ ఇవన్నీ కూడా క్షయము చెందు తుప్పడుతుంది. ఈ ఐరన్ మనం ఎక్కువ కాలం పాటు గాల్లో ఇంకా ఉంచేటైతే గాల్లో ఉన్నటువంటి ఆక్సిజన్లో వచ్చినది ఫెర్రిక్ ఆక్సైడ్గా మారుతుంది. ఇలా మారుతుంది, ఇలా మారడమే క్షయము చెందనము. ఇది ఏ చర్య? ఆక్సిజన్ కలిపినాక ఆక్సీకరణ చెంది. మరి ఎలా మారింది? దానిపైన ఒక తెల్ల ఎర్రటి పూత ఏర్పడింది, ఎర్రటి పూత ఏర్పడింది, తుప్పు పడింది. మనం మన పరిభాషలో చులుము అంటుంటాం, ఇక్కడ తుప్పు అంటాం. ఆ తుప్పు పట్టే క్రమంలో ఏమైంది గ్రాడ్యువల్గా అదంతా కూడా ఏమైంది నాశనం చెందుతుంది. తుప్పు పట్టే మొత్తం కూడా పాడైపోతుంది. దాని మనం క్షయము చెందడము అంటాం, దాని మనం క్షయము చెందడం అంటాం. ఇనుప పదార్థాలు కనుక ఎక్కువ కాలం పాటు గాలిలో కనుక ఉంచినట్లయితే అవి గాలిలో ఉండేటువంటి ఆక్సిజన్తో చెందినది ఐరన్ ఆక్సైడ్గా మారుతుంది, ఫెర్రిక్ ఆక్సైడ్గా మారుతుంది, ఫెర్రిక్ ఆక్సైడ్గా మారుతుంది. ఇది రస్ట్ తుప్పు. ఏది తుప్పు? ఈ తుప్పు పట్టినప్పుడు పదార్థం ఏమైంది, బరువు ఏమైంది యాక్చువల్గా పెరుగుతుంది. కానీ క్రమక్రమంగా ఏమైంది ఆ పదార్థం మొత్తం కూడా లేకుండా పోతుంది. మన గేట్లు, కిటికీలకు ఉన్నటువంటి సువ్వలు, గాలిలో వేసినటువంటి ఈ బిల్డింగ్ కట్టినటువంటి ఐరన్ రాడ్స్ ఇవన్నీ కూడా తుప్పు పడుతుంటాయి. ఇది మన నిత్య జీవితంలో గమనించేటువంటి తుప్పు. మరి అదే మాదిరిగా మనకు వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయ పంపు సెట్లకు ఉపయోగించేటువంటి రాగి కూడా, రాగి కడ్డీలు కానీ లేదా రాగి పైపులు కానీ గమనిస్తుంటాం. అది నీటి సమక్షంలో ఎక్కువసేపు నీటితో టచ్లో ఉంటుంది కనుక అదే మాదిరిగా మనకు రాగి ఉంగరాలు కానీ లేదా రాగి బ్రాస్లెట్స్ కానీ పెట్టుకున్నప్పుడు అవి నీటితో చర్య చెప్తే కనుక ఆ రంగు ఏ విధంగా మారుతుంది? ఆకుపచ్చ రంగు ఏర్పడుతుంది. ఇదేమో ఏ రంగులో ఉంటుంది? ఎరుపు రంగులో ఉంటుంది ఈ తుప్పు అనేది. కాపర్ అనేది, రాగి అనేది ఆక్సిజన్ చెంది యూప్రిక్ ఆక్సైడ్గా మారుతుంది కనుక ఇదే రంగులో ఉంటుంది. ఇది కూడా తుప్పే. ఏ రంగులో ఉంటుంది? ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఆకుపచ్చ యాక్చువల్గా ఎలా ఉంటుందంటే ఆకుపచ్చ నీలి రంగులో ఉంటుంది, ఆకుపచ్చ నీలి రంగులో ఉంటుంది. ఇది కూడా ఒక రకమైనటువంటి తుప్పు. ఈ తుప్పడంలో క్రమక్రమంగా ఏమవుతుంది? పదార్థం అంతా కూడా క్రమక్రమంగా పాడైపోతుంది, నాశనం అవుతుంది. దాన్ని మనం ఏమంటాం? క్షయము అంటాం, నిర్వీర్యం అవుతుంది. అదే మాదిరిగా మనం అల్యూమినియంగా చూస్తే ఎక్కువ కాలం పాటు నీటితో చెరినందున కూడా దీని మీద కొంత వరకు మాత్రమే ప్రభావం ఉంటుంది. అల్యూమినియం ఆక్సైడ్ అయిపోతుంది, A2CO3. ఇక్కడ కూడా తుప్పు ఏర్పడుతుంది. మనం కనుక గమనించినట్లయితే ఈ అల్యూమినియం మీద పెద్ద పెద్ద పాత్రలకు ఉండేటువంటి ప్లేట్లను కనుక గమనించినట్లయితే అక్కడక్కడ మనకు పొరలు లేచినట్టుగా ఉంటాయి. అది తుప్పు. అల్యూమినియం మీద ఏర్పడిన తుప్పు ఏ విధంగా ఉంటుందంటే ఈ ప్లేట్ కానీ లేదా పెద్ద పెద్ద గిన్నెలు కానీ వంటకు ఉపయోగించే గిన్నెలు ఉంటాయి కదా, ఆ గిన్నెలలో లేదా ఆ ప్లేట్ మీద అక్కడక్కడ పొరలు లేచినట్టుగా ఉంటాయి. గోడలకు మనకు పొరలు వస్తుండగా సున్న పొరలు ఏ విధంగా బయటకు వస్తుంటే అక్కడక్కడ వస్తుంటే కదా, అలాగే ఈ ఐరన్ అల్యూమినియం ప్లేట్ల మీద కూడా అక్కడక్కడ పొరలు బయటకు వస్తుంది, చిన్న చిన్నగా ఉంటాయి. అది ఏంది? అది తుప్పు. అల్యూమినియం తుప్పు, దానికి ఎలాంటి రంగు ఉండదు. ఇవి నిత్య జీవితంలో మనం గమనించేటటువంటి క్షయం చెందేటువంటి పదార్థాలు. ఇంకా అదే మాదిరిగా ఇంకా ఈ వీటికి మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఈ తుప్పు పడకుండా మనం ఎలా నివారించవచ్చు? మనకు 7th క్లాస్లో ఉంది, వ్యవసాయ పరిముట్లను ఉపయోగించిన తర్వాత వాటిని శుభ్రంగా తుడిచి నూనె పోయాలి, గ్రీజు పోయాలి. అలా పోసినట్లయితే ఆ తుప్పును ఏం చేయొచ్చు? మనం నివారించవచ్చు. అదే మాదిరిగా మనకు GI గాల్వనైజ్డ్ ఐరన్ అంటాం, అంటే ఇళ్లలో ఉపయోగించేటువంటి ఇనుప గొట్టాలు కానీ లేదా మిషన్ భగీరథలో ఉపయోగించేటువంటి ఇనుప పైపులు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఈ పైపులన్నీ కూడా ఏంటి? గాల్వనైజ్డ్ ఐరన్. ఇలాంటి పైపుల మీద జింకు పూత పూస్తారు, జింకు పొర ఉంటుంది. ఎక్కువ కాలం పాటు నీటితో చర్య చెందినా కూడా ఎలాంటి తుప్పు ఉండదు. దీన్ని ఆడడం ఐరన్ పైపుల మీద
జింకు పూత పొడి అని ఏమంటున్నాం? గారవణీకరణ అన్నమాట. ఏమంటది ఏమన్నా? గారవణీకరణ అన్నమాట. గాలవనైజ్డ్ అయ్యాడు, అందుకే మనం జిఐ పైపులు అంటాం. జిఐ మనకు ఇంటిలో ప్లంబరింగ్ కొరకు ఉపయోగించాలంటే జిఐ పైపులు అంటుంట. గాలవనైజ్డ్ ఐరన్, గాలవనైజ్డ్ ఐరన్ ఇవి. అదే మాదిరిగా మన ఇంట్లో ఉపయోగించే రేకులు కూడా ఉంటాయి కదా, ఐరన్ రేకులు, ఇనుప రేకులు అంటాం. మనకు ఫైబర్ రేకులు లేదా ప్లాస్టిక్ రేకులు అంటాం, రెండోది ఇనుప రేకులు. మరి ఇనుప రేకులు ఎప్పుడైనా తుబ్బటంగా చూసినా చూడాలి, ఎందుకంటే దానిగా జింకు పూత ఉంది, దాని మీద జింకు పూత ఉంది. దేందా? ఈ ఇనుప రేకుల మీద జింకు పూత ఉంది. కనుక మనకు వర్షంలో తడుస్తుంటే, ఎండలు ఎండుతుంటే, వాతావరణంలో ఉన్నా కూడా ఇవి ఎలాంటి తుప్పు పట్టం కారణమేంది? వాటిపైన జింకు పూత ఉంది, గాలవనీకరణం జరిగింది. మరి ఎప్పుడు తుప్పుపడతావు? ఈ ఎప్పుడైతే ఆ పొర వెళ్తుందో, ఈ జింకు పూత ఎప్పుడైతే వెళ్తుందో పోతుందో, మనం బాగా రబ్ చేసినప్పుడు కానీ లేదా మలిచినప్పుడు కానీ లేదా రంధ్రాలు తీసినప్పుడు కానీ అక్కడ ఆ జింకు పూత అనేది లేకుండా పోతుంది. అక్కడ మాత్రం ఏమవుతుంది? చిలువం పడుతుంది లేదా తుప్పు పడుతుంది. ఆ ప్రాంతంలో మన రంధ్రాలు వేసే ప్రక్రియలో కానీ, వేసిన దగ్గర కానీ, రేకులు మలిచిన దగ్గర కానీ మాత్రమే కానీ తుప్పు పడుతుంది, చిలుము పడుతుంది. ఇది తుప్పు పడకుండా నివారణలో భాగంగా మనం దాన్ని గాలనీకరణం చెందిస్తున్నాం, లేదా దానికి వాడిన తర్వాత ఆ పనిముట్లకు మనం ఏం చేస్తున్నాం? నూనె పూస్తాం. మన కత్తిపీట కూడా అంతే, నిమ్మకాయ రుద్రం లేదా నూనె పూస్తే ఆ కత్తిపీట తెల్లారికి మనకి ఎరుపు రంగు కలిగి ఉండేటువంటి తుప్పును ఇవ్వదు, అంటే తుప్పు పట్టదు. మన తెల్లారి మన మామూలుగా వినియోగించుకోవచ్చు. ఈ తుప్పు పట్టకుండా ఉండేటువంటి చర్యలు మనం గాలనీకరణం చేస్తున్నాం. అదే మాదిరిగా నూనె లాంటి లూబ్రికెంట్స్ పూస్తున్నాం. ఇంకోటి మనం ఏం చేస్తాము? రోల్డ్ నగలు తయారు చేస్తున్నాం. ఇది కూడా అదే, దాని అవి చాలా చీప్గా ఉండేటువంటి పదార్థాల చేత ఆభరణాలు తయారు చేసి వాటి మీద వెండిపోత కానీ బంగారం పూత పూస్తుంటాం. అది కూడా తుప్పు పడకుండా ఉండేటందుకే మనం చేస్తున్నాం. ఇటు ఆభరణంగా ఉపయోగపడుతుంది, అటు తుప్పును నివారిస్తుంది, కనుక వాటి మనం వినియోగిస్తున్నాం. ఇక మరికొన్ని ఆర్థికర ప్రభావాలు ఉన్నాయి. ఇక్కడ మనం నిత్య జీవితంలో గమనిస్తుంటాం, ఆలుగడ్డలు లేదా వంకాయలు కోసినప్పుడు కోయగానే వాటిని ఉప్పు నీళ్ళలో వేస్తుంటాం. ఎందుకని? ఆలుగడ్డలు కొయ్యగానే వాటి మీద పూత ఏర్పడుతుంది, మీరు గమనించే ఉంటారు. వంకాయలు కోసినప్పుడు వాటి మీద నల్లటి పూత ఏర్పడుతుంటుంది. అదే మనకి యాపిల్ కోసినప్పుడు కానీ, బనానా అరటి పండు కనుక సగం కడిగేసినప్పుడు కానీ వాటి మీద పూత ఏర్పడుతుంది, మనం స్పష్టంగా గమనించవచ్చు. అంటే ఏం జరుగుతుంది? ఆక్సీకరణం చెందుతుంది, దాన్ని మనం క్షయం అంటున్నాం. క్షయీకరణం కాదు, క్షయం. తుప్పు ఏర్పడుతుంది, అంటే ఆ భాగం యాపిల్లో కూర్చున్న భాగం గాలిలో ఉండేటువంటి ఆక్సిజన్తో చెందింది ఆక్సీకరణానికి గురవుతుంది, అందుకే రంగు మారిపోతుంది. ఆలుగడ్డలు కానీ వంకాయలు కానీ మనం కోయగానే వాటిని మనం గాలిలో అలాగే ఉంచితే ఒక రెండు మూడు నిమిషాల్లో అవి రంగు మారిపోవడం గమనించవచ్చు. మరి అలా జరగకుండా ఉండడానికి మనం వాటిని ఉప్పు నీళ్ళలో వేస్తుంటాం. మరి యాపిల్ అనే పదార్థాలు ఏం చేయాలి? కోయగానే వాటిని మొత్తం తినేసేయాలి, లేకపోతే సగం అలా పెట్టినప్పుడు వాటి మీద రంగు మారిపోవడం గమనించవచ్చు. ఇది నిత్యజీవితంలో జరిగేటువంటి మరికొన్ని ఆక్సీకరణ ప్రభావాలు. రెండోది మనం అప్లై చేసుకుంటూ ఉంటాం, నూనె పదార్థాలు నిల్వ చేస్తుంటాం, దాని చూడని బాక్స్లో నిల్వ చేస్తుంటాం. ఒక 10-15 రోజుల తర్వాత అవి వాసన వస్తుంటాయి. ఎందుకని వాసన వస్తుంటాయి? ముక్కిపోవడం అంట వాటి మనం, ఏమంటే వాటి మనం ముక్కిపోవడం. రెండు, ఒకటో రంగు మారడం, కూరగాయలు కానీ పండు కానీ. రెండోది ముక్కిపోవడం. ఈ ఆహార పదార్థాలు కూడా ఏమవుతున్నాయి? ఆక్సిజన్తో చిన్నది ముక్కిపోతున్నాయి. మనం వాసన అప్పలు వాసన రావడం మనం గమనించి చూస్తున్నాం, ముక్కిపోడరా. ఇలా ఎక్కువ కాలం పడక ఉంచేటైతే నూనె పదార్థాలు కానీ నూనె కానీ ముక్కిపోతుంటాయి. మీరు చూసే ఉంటారు, పిల్లలు నుక్కిపోతుంటాయి, వాసన వస్తుంటాయి. ఇలా నిల్వ ఉంచడం ద్వారా సాధారణంగా ఏమవుతుంది? ముక్కిపోతుంటాయి ఆహార పదార్థాలు లేదా అప్పలు. మనకు బాగా మనం గమనించేది ఏంటంటే అప్పలు గమనిస్తుంటాం. పండుగలో చేసుకున్నట్టు అప్పలు మనం ఎక్కువ రోజుల పాటు నిల్వ చేస్తుంటాం కదా, ఆ నిల్వ చేసే క్రమంలో వాటిని గాలి చోరం బాసన నిల్వ చేస్తుంటే అవి అందులో ఉండేటువంటి ఆక్సిజన్తో చిన్నది ముక్కిపోతుంటాయి. ఇవి మరికొన్ని
ఆక్సీకరణ చర్యలే. మళ్ళీ ఇలా ముక్కిపోకుండా ఉండాలి, రంగు మారకుండా ఉండాలంటే ఏం చేస్తున్నాం? ఈ రంగు మారకుండా కాకుండా అంటే కూరగాయలు కోయగానే ఉప్పు నీటిలో వేస్తాం. పనులు ఏం చేస్తాం? పూర్తిగా తినాలి, సగం కోసేసి సగం దాయకుండా ఉండదు, సగం దాయదు. పండు పూర్తిగా తినాలి, అరటి పండు కానీ యాపిల్గా మనం ముక్కని గమనిస్తుంటాం. మరి ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండేటువంటి నిల్వ ఉండాలంటే వీటిని ఏం చేయాలి? వీటికి ఆక్సి యాంటీ యాక్స్ ఆక్సిడెంట్ కలపాలి. యాంటీ ఆక్సిడెంట్ ఒకవేళ ఇలా ఎక్కువ రోజు మనకు నిల్వ ఉండాలి అనుకుంటే ఆ పదార్థాలు మనం ఏం చేయాలి? యాంటీ ఆక్సిడెంట్లు కలపాలి. లేదా ఆహార పదార్థం నిల్వ ఉండాలంటే విటమిన్ సి కానీ లేదా ఈ కానీ కలపాలి వాటికి. సి అంటే పురుడు పదార్థాలు. మనకు పురుడు పదార్థం పచ్చళ్ళు ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుంటాయి. గాజు పాత్రలు కనుక నిల్వ చేస్తే, ప్లాస్టిక్ పదార్థాలు నిల్వ చేస్తే మళ్ళీ అవి పాడైపోతుంటాయి. అంటే పురుడు పదార్థాలు సి విటమిన్ కలిగి ఉన్న పురుడు పదార్థాలు కనుక ఉంటే అవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. మనకు సాధారణంగా మనం ఎక్కువ కాలం పాటు నిల్వ చేసేటువంటి పచ్చళ్ళు, మామిడికాయ, చింతకాయ, ఉసిరికాయ, నిమ్మకాయ ఇలాంటివన్నీ కూడా పచ్చళ్ళు నిల్వ ఉంటాయి. కారణం ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్లు అంటే విటమిన్ సి కానీ విటమిన్ ఈ కానీ అలాంటి పదార్థాలు ఉండడం వల్ల అవి ఎక్కువ కాలం పాటు ఉంటాయి. అదే మాదిరి మనం చిప్స్ తింటూ ఉంటాం, దాంట్లో ఉంటుంది ప్యాక్ చేసే క్రమంలో దాంట్లో నైట్రోజన్ గ్యాస్ ఇస్తారు. ఆలు చిప్స్, కురుకురే, ముంబద ఇలాంటి పదార్థాలు నింపే క్రమంలో ఆ ప్యాకెట్లో ఏమింటారు? నైట్రోజన్ గ్యాస్ ఇస్తారు. ఈ నైట్రోజన్ గ్యాస్ ఉన్నప్పుడు అది ముక్కిపోవడము జరగదు, వాసన రాదు మనకు. మీరు గమనించుకుంటూ తినే ఉంటుంది కనుక ఈ చిప్స్, ఆలు చిప్స్ కానీ, కురుకురే ఇలాంటి పదార్థాలు కానీ, ఇలాంటి పదార్థాలు కానీ మనం తిన్నప్పుడు ఎలాంటి వాసన రాదు. ఎందుకని? దాంట్లో నైట్రోజన్ వాయువు ఉన్నది. ముక్కిపోకుండా ఉండడానికి నివారణ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్లు నింపడం కానీ కలపడం కానీ, విటమిన్ సి లేదా ఈ కలపడం కానీ, లేదా ఆ ప్యాకెట్లలో నైట్రోజన్ వాయువు నింపడం కానీ, ఇవన్నీ కూడా దీన్ని నివారిస్తున్నవి, ముక్కిపోవడాన్ని నివారిస్తున్నాయి. మనం ఆలు చిప్స్ బాగా తింటుంటాం కనుక ఆలు దాంట్లో విటమిన్ నైట్రోజన్ వాయువు కలిపి ఉంటుంది, నైట్రోజన్ గ్యాస్ కలిపి ఉంటుంది. ఇంకా లేదా కురుకురే బాగా తింటూ ఉంటాం, దాంట్లో నైట్రోజన్ గ్యాస్ కలిపే ఉంటుంది. అలా కలిపి ఉన్నంతసేపు అది పాడిపోతుంది. అందులో వాయువు ఓపెన్ చేయగానే నైట్రోజన్ వాయువు వెళ్ళిపోద్ది. అలా ఒక గంట లేదా రెండు గంటలు లేదా ఒక రోజు ఇంకా వచ్చేట అవి కూడా మళ్ళీ పాడైపోతుంటాయి. ఇది ఆక్సీకరణ ప్రభావం తగ్గించడానికి. మన కూరగాయలు అయితేనేమో ఉప్పు నీళ్ళు వేస్తుంటాం, పండ్లు అయితే పూర్తిగా తింటుంటాం, నొక్కిపోవడం ఇవ్వడానికి కనుక ఇవి చేస్తుంటాం. ఆయిల్స్ కూడా మనకు నిల్వ వెనకట ఇప్పుడంటే ప్యాకెట్ వచ్చిన కనుక కానీ మనకు పల్లి నూనె ఎక్కువ కాలం పాటు నిలవడానికి మనం ఏం చేసేది? వాటిని యాంటీ ఆక్సిడెంట్ అలా అలా వేయలేదు. ఎప్పటికప్పుడు మనం వాడుకోవడమా? మనం కనుక నిల్వ ఉంచితే ఆ నూనె కానీ లేదా నూనెతో తయారు చేసిన ఆహార పాత్రలు కానీ ఎక్కువ కాలం నిల్వ ఉండకుండా ఏమైంది? ముక్కిపోవడం జరిగేది. ముక్కిపోవడం మనం గమనించు ఉండదు. ఇవి క్షయం చెందనము. ఈ క్షయం చెందడం అంటే ఏమో ఇనుము పదార్థాలు లేదా కాపర్ పదార్థాలు లేదా ఇనుము లేదా కాపర్ లేదా అల్యూమినియం ఇవేమో మనం నిత్య జీవితంలో గమనించేటువంటి ఆక్సీకరణ ప్రభావం కలిగి ఉన్నటువంటి సంఘటనలకు ఉదాహరణ అన్నమాట. ఇది రసాయన చర్యల్లో భాగం. ఇది మనం ఇంతవరకు పరమాణువులు, అణువులు, రసాయన చర్యలు అనేటువంటి ఒక పూర్తి అధ్యయనం మనం చర్చించుకోవడం జరిగింది. ఇందులో ఒక మోల్ బోర్ అనేటువంటి ఒక టాపిక్ ఒకటి మిగిలిపోయింది. దాన్ని మనం తదుపరి లెసన్లో, తదుపరి వీడియోలో మనం చూద్దాము. ఓకే, ఈ అవకాశం ఇచ్చినటువంటి సూర్యాపేట మరియు ఖమ్మం జిల్లాల డిఓ గారికి, ఏపీఎస్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శకు మరియు టెక్నికల్గా సపోర్ట్ చేస్తున్నటువంటి గురుమూర్తి సార్ మరియు శ్రీని సార్లకు కృతజ్ఞత తెలియజేస్తూ ఈ లెసన్ ఇంతటితో ముగిసిన చెప్తూ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను.